సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే బోల్డ్ అంత ఫన్ మీకు అర్థమవుతోందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు డబ్బులు అక్కర్లేదని? నాది నేను మేనేజ్ చేసుకోగలను, నా మీద ఎవరు జాలి చూపించక్కర్లేదు. నీది నాది ఏంటి ఆనంద్? అదంతే, నాకు అలానే ఉంటుంది. అంటే రేపు నాకేమైనా అవసరం వచ్చినా నేను నీ దగ్గర తీసుకోకూడదు అంతేనా? అది వేరు. దానికి దీనికి ఏంటి తేడా? అదంతే, ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్. లిమిట్లో ఉంటే దాని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు ఆనంద్? ఇలా ఉంటే ఇట్స్ కాల్డ్ ఈగో, మేల్ ఈగో. ఏంటిప్పుడు నేను సారీ చెప్తే కానీ తిందా? కాఫీ లేదండి. అమ్మో, కాఫీ ఏంటి అలక? మానే, నాది నేను పెట్టుకోలేనా? ఆనంద్, ఓ మంచి కాఫీ చేసుకునే అబ్బాయి. ఓయ్, నా సోపు షాంపూ ఏది కనిపించట్లేదు? ఏంటి ఏం మాట్లాడవు? నేను బయట ఉన్నాను, అందరూ చూస్తున్నారు. టవల్ తోటి బయటికి వెళ్ళాలి. సోపు షాంపూ ఇవ్వు. నువ్వే వద్దన్నావు కదా ఆనంద్. ఇప్పుడు ఆ సోపు షాంపూ కాఫీ పౌడరు నేను షాప్కి వెళ్ళినప్పుడు నా డబ్బులతో కొనవి, అవి నువ్వు వాడకూడదు కదా. అలా అయితే ఈ టాప్ కొనదు నేను, నువ్వు ఎందుకు వాడుతున్నావు? ఇది నేను వాడచ్చు కదా. అదే, అప్పుడు నువ్వే చెప్పగుర్తుందా? నా ఖర్చులు నువ్వు పెట్టచ్చు కానీ నీ ఖర్చులు నేను పెట్టకూడదని నీ లాజిక్కే. రివించా, అయ్యో రెస్పెక్ట్ ఆనంద్, నీ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నా అంతే. చూపిస్తాను ఈ ఆనంద్ అంటే ఏంటో చూపిస్తాను నీకు. నా ప్లేట్ కాలేజ్ డేస్ నుంచి నా దగ్గరే ఉంది. నేను తెచ్చుకున్న మ్యాగీ, నేను నింపుకున్న వాటర్ బాటిల్. ఇదంతా మన భ్రమ? భ్రమే ఉంటుందిలే. మన దగ్గర లేదేంటి లైటర్? వద్దులే, దొరికిపోతా. దీంతో కానిచ్చేద్దాం. ఏంటేదో తినేస్తుంది. ఏం పర్లేదు, మ్యాగీలోనే మగ ఉంది, మన అస్సలు డిపెండ్ అవ్వక్కర్లేదు. సరే, చాలా ఓవర్ చేస్తున్నావు, మాట్లాడు. నువ్వు కూడా సారీ చెప్పి మాట్లాడు. ఓకే, చూడు చూడు. ఏ ఖుషి, మీరెక్కడే ఉన్నారా? తలుపు తీయడానికి ఎంతసేపు? నీ మొహం ఏంటి అలా ఉంది? అరే, మీరైనా వేరే వేరే దగ్గర ఎందుకు కూర్చున్నారు? ఖుషి ఖుషి, అసలు ఏంటంత సడన్ గా వచ్చేసావు? నేను రావడం మీకు ఇష్టం లేదనుకుంటాను. ఏ ఖుషి, ఆగు. అదేం లేదు, రా. సో ఈ సండే ఒకటి, నెక్స్ట్ సండే ఒకటి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. వన్ వీక్ కోసం ఇంటికే వెళ్తామని వచ్చేసా. అంటే మంచిగానే ఆలోచించావు అన్న. సారీ, సర్ప్రైజ్ అవుతారని అడగకుండా వచ్చే. ఆపవే, నువ్వు నీ ఓవర్ యాక్షన్. అంటే మీ ముఖాలు చూస్తే షాక్ లో ఉన్నట్టు. ఈ మధ్య తగిలే షాకులతో పోల్చుకుంటే ఇది ఒక లెక్క. ఖుషి, మనం లోపలికి వెళ్దాం. సో అది సంగతి. ఒకసారి ఇయర్ రింగ్స్ నువ్వు ట్రై చేయి. ఓకే. నీకు చాలా బాగుంటాయి.
భలే క్యూట్ గా ఉంటావే నువ్వు. హే, ఫుడ్ ఆర్డర్ పెట్టాను, వచ్చేస్తుంది ఆన్ ది వే. వచ్చేసినట్టుంది. మేడం ఆర్డర్. థ్యాంక్ యూ మేడం. 940 రూపీస్ అండి. ఓ, క్యాష్ ఆన్ డెలివరీయా? ఓకే, మీ దగ్గర జీపే ఉంది కదా? ఉందండి. నేను మీకు 670 జీపే చేస్తాను, మిగిలింది మా హస్బెండ్ వచ్చేస్తారు. ఓకేనండి. ఓకే, జీపే ఉందా? అవును సార్. అమ్మో, ఏమైంది? నాకేదో తేడాగా ఉంది. నాది నేను మేనేజ్ చేసుకోగలను, నా మీద ఎవరు జాలి చూపించక్కర్లేదు. నీది నాది ఏంటి ఆనంద్? అదంతే. అంటే రేపు నాకేమైనా అవసరం వచ్చినా నేను నీ దగ్గర తీసుకోకూడదు, అంతేనా? అది వేరు. ఇలా ఉంటే ఇట్స్ కాల్డ్ ఈగో, మేల్ ఈగో. ఆనంద్ తినేసేళ్ళు, నాకేమక్కర్లేదు. సిని, ఇంత కథ జరిగిందా? ఈగోకి మందు లేదు. అది అలా పెట్టు గడ్డి. ఓ హెల్లో, నువ్వేం తక్కువ తినలేదు. సో రాంగ్ టైంలో వచ్చానన్నమాట. ఏ చిల్, నేనే చెప్పేస్తా సారీ, అందులో ఉంది. నీ తప్పేం లేదన్నా? తప్పుంటేనే సారీ చెప్పాలని ఉందా ఏంటి? ఇన్ఫాక్ట్ మనం చెప్పే సారీలోనే తెలిసిపోతుంది అది మనం తప్పు చేయడం వల్ల చెప్పామా లేదా అవతల వాళ్ళ మీద ఇష్టంతో చెప్పామా అని. ఇంత దానికి తను ఎందుకు హర్ట్ చేసావే? తన పర్స్పెక్టివ్ తనకుంటుంది, బట్ ప్రతిసారి అదే కరెక్ట్ అవ్వాలని లేదు కదా. అలా అని నా మాట అసలు పట్టించుకోనంటే ఎలా? అయినా నేనెందుకు ఆనంద్ని హర్ట్ చేస్తానే? అవును, మంచోడు. తనలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక కిడ్ లాగా. తను నాకు పనిలో హెల్ప్ చేస్తాడు, నన్ను అన్నాయ్ చేస్తాడు, కానీ నాకేమైనా కావాలంటే మాత్రం దానికోసం ఎంతైనా సపోర్ట్ చేస్తాడు. అర్థమైతే నచ్చని వాళ్ళతో కూడా ఉండగలవంటారు కదా, అలాంటిది నచ్చిన వాళ్ళని అర్థం చేసుకోవడం కోసం ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వచ్చు. ప్రొవైడెడ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అవ్వకుండా ఉంటే చాలు. స్టార్టర్స్ డెసర్ట్స్ అదిరిపోతాయి అంటే ఇక్కడ కుమ్మేద్దాం. నేను వెళ్తున్నాను, నీకేమన్నా తీసుకురమ్మంటావా? నేను చూసుకుంటాను. సరే. ఏదో చెప్పాలని తెగ ఇబ్బంది పడుతున్నట్టున్నాడే. ఈగో, ఈగో అడ్డొస్తే ఇలాగే ఉంటుంది. నిన్నెవరో చెప్పారు నచ్చితే తగ్గచ్చు అది ఇది అని? నువ్వే చెప్పచ్చు కదే. ఇదిగో, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సో మొత్తానికి మా ఊరు వచ్చావు, ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. మీ మేడం మూడు తప్ప, అయినా చిన్న చిన్నవి లేవన్నీ, నువ్వేం పట్టించుకోకు. అన్నయ్య, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. తను అలా చేస్తుంటే మీరేమైనా ఫీల్ అవుతున్నారా? దా కూర్చో. ఇప్పుడే కూర్చుని నాకు మంచి క్వశ్చన్ అడిగింది. ఏంటి? లేదు లేదు, నేనేం అడగలేదు. ఏంటో చెప్పు. సారీ, ఏదో అడిగేశా. ఏం లేదు, లాస్ట్ 4 డేస్గా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా, దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వలేదా అని అడుగుతుంది. ఏం చెప్పావు? చెప్పలేదు, చెప్పాలి. ఫీల్ అయితే అయ్యాను ఖుషి, కానీ నేను కూడా తను హర్ట్ చేశాను కదా. ఏదైనా నేను తన అనకూడదు. అవునా? హర్ట్ చేస్తే ఏం చేయాలి? నేనేనా నిన్ను హర్ట్ చేసింది? నువ్వు నన్ను హర్ట్ చేయలేదా? నేనేం చేశాను? నా ఖర్చులు నేను పెట్టుకున్నాను, సర్ గారి లాజిక్కే కదా. అది వేరమ్మో. తేడా ఏంటి ఆనంద్? నేను ఫుడ్ తెచ్చుకుంటాను. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ని పోషిస్తే ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ అంటారు, అదే వైఫ్ హస్బెండ్ పోషిస్తే హౌ ఇర్రెస్పాన్సిబుల్ హీస్ అంటారు. ఎవరంటారు? అయినా ఈ చెత్త అంతా నమ్ముతావా నువ్వు? మాట్లాడుకుంటే సెట్ అయిపోయేది కదా ఆనంద్, నువ్వు అలా ఎందుకు వెళ్ళిపోయావు? ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇన్ మై లైఫ్, నువ్వు దాన్ని స్పాయిల్ చేసేసావు. సారీ. ఏంటి సార్? సారీ అమ్మో. ఓ, మీ నోట్లో సారీ లాంటివి కూడా వస్తాయా? అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా.
ఇచ్చుడు నాకెప్పుడు నీది నాది అనే ఉండదు ఇట్స్ ఆర్స్ ఇప్పుడు నాకు జాబ్ ఉంది నీకు కొంచెం గ్యాప్ వచ్చిందంతే అయినా నీకు ఇదంతా అర్థం కాదులే చెప్పాను కదమ్మో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నువ్విలా నేర్చుకుంటేనే ఉండు పడాల్సింది నేను కదా అమ్మో ఇంకోసారి అలా నా మీద అరిచేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావనుకో జుట్టు పీకేస్తా హే నా జుట్టునే అనుకో అసలే కష్టపడి పెంచుకుంటున్నా అవునా రాత్రి సార్ పడుకుంటావు కదా ఈ బ్లేడో తెచ్చి గుండు గుండుతో నువ్వు నన్ను చూడలేదు తెలుసా హే ఆగండి నాకు జాబ్ వచ్చిన విషయం నీకు తెలుసు కదా తెలీదని చెప్పావో అంటే ఆనంద్ ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఆనంద్ ఇప్పుడే నవ్వించి అప్పుడే అంత ఆల్ ది టైమ్ యు లైక్ దిస్ అంటే వైఫ్ గురించి కొంచెం కూడా కన్సర్న్ ఉండదా నీకు ప్రైవేట్